అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. 9వ తరగతి విద్యార్థిని కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులకు చెప్పి జైల్లో వేయించిందని బాలికపై కక్ష పెంచుకున్న ఉన్మాటి బెయిల్పై వచ్చి ఆమె ఇంటిలోనే కత్తితో హత్య చేశాడు. అనకాపల్లి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక యువకుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. రాంబెల్లి మండలానికి చెందిన బాలికను సురేష్ అనే యువకుడు ఆమె ఇంట్లోనే కత్తితో పీక కోసి హత్య చేశాడు. బాలిక ఇంట్లో నుంచి యువకుడు బయటికి రావడాన్ని ఆమె నాన్నమ్మ చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్తపు మడుగులో ఉన్న మనవరాలను చూసి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి బాలికను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కసింకోటకు చెందిన సురేష్కు ఆ గ్రామంలో బంధువులు ఉన్నారు. ప్రేమ పేరిట ఏడాదిగా వెంటపడుతున్న ఉన్మాదిపై తల్లిదండ్రుల సహకారంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన యువకుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను శనివారం హతమార్చాడు. బిడ్డ హత్యతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆమె తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి రారని గమనించే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణతో మాట్లాడారు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. దీంతో పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.